వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ దివ్యా అగైన్. సో ఇప్పటి వరకు సెలబ్రిటీ ఇంటర్వ్యూస్ చూస్తూనే ఉన్నారు కదా బ్యాక్ టు బ్యాక్. ఈ రోజు కూడా మనం టూ సెలబ్రిటీస్తో ఉన్నాము. మనకు ఆల్రెడీ వెండి తెర మీద మనకు పరిచయం అయిన వాళ్ళు, బేబో అనగానే తెలుస్తుంది. సో ప్రొడ్యూసర్ అండ్ యాక్టర్ మనతో పాటు ఉన్నారు విజయ్ రామ్. సో వాళ్ళిద్దరితో మనం ముచ్చట్లు పెట్టడానికి రెడీగా ఉన్నాము. హాయ్. హాయ్ అండి. సో ఐ నో యువర్ నేమ్ ఈజ్ శివశక్తి, కానీ బేబో 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 అని అలవాటు అయిపోయింది టీవీలో చూసి చూసి చూసి. సో ఐ కాల్ యూ బేబో, డోంట్ మైండ్. ఓకే. సో అసలు మూవీ ఎప్పుడు స్టార్ట్ అయింది? అండ్ యూజువల్గా నేను ఎప్పుడు ఇంటర్వ్యూ చేసిన ప్రొడ్యూసర్ కమ్ హీరో అయిపోతున్నారండి వాళ్ళు. సో చెప్పండి, అంటే మీకే మూవీ తీయాలని ఎలా అనిపించింది? బేసిక్లీ చిన్నప్పటి నుంచి హీరో అవ్వాలి ఉందండి, అండ్ డాడ్ కూడా చాలా సపోర్ట్ చేసేవాళ్ళు. ఇట్ వాజ్ మోర్ లైక్ నాది ఇంకా డాడ్ డ్రీమ్ అనమాట. సో ఆడిషన్స్ అవి ఇస్తున్నప్పుడు ఒకరోజు సుకుమార్ సార్ వాళ్ళ ఫ్రెండ్ ఆడిషన్ చేస్తున్నారు అనమాట. సో వన్ ఆఫ్ మై షార్ట్ ఫిల్మ్స్ చేశాను మంచిలో. సో వన్ ఆఫ్ ద షార్ట్ ఫిల్మ్ క్లిప్ ఒకటి పంపించాను ఆఫీస్కి. అది సుకుమార్ సార్ చూసి ఆయనకి నచ్చి కాల్ చేసి ఆఫీస్ పిలిపించాను అనమాట. దెన్ ఐ మెట్ సుకుమార్ సార్, ఈ అప్రిషియేటెడ్ షార్ట్ ఫిల్మ్లో యాక్టింగ్ అది చేసి దెన్ ఈ సెడ్ చేద్దాం ఒక మూవీ అని చెప్పన్నారు. దెన్ అగైన్ యా థింగ్స్ ఫాల్ ఇన్ ప్లేస్. డాడీకి పిలిపించారు మాట్లాడాము. దెన్ సుకుమార్ సార్ అరేంజ్ చేశారు టీమ్ అంతా, కొత్త డైరెక్టర్ పరిచయం చేయడం, నన్ను అటాచ్ చేసి అండ్ ఎవ్రీబడి. దట్స్ హౌ వీ స్టార్టెడ్ దిస్ ప్రాజెక్ట్. 2016 పూజా అవి స్టార్ట్ చేసి 17 నుంచి రెగ్యులర్ షూటింగ్ చేసామండి. 2017 అంటే మధ్యలో మై ఫాదర్ పాస్డ్ అవే అండి. సో వీ టుక్ సమ్ టైమ్ ఫర్ దాట్. అండ్ దిస్ అనదర్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ హూ వర్క్ ఫర్ దిస్, అండ్ ఆయన కూడా ద వన్ హూ ఎగ్జిక్యూటెడ్ ద హోల్ ప్రొడక్షన్. సో ఆయన కూడా చనిపోయారు అనమాట వెరీ రీసెంట్లీ. సో దానివల్ల వీ హ్యాడ్ లిటిల్ గ్యాప్ హియర్ అండ్ దేర్, బట్ అదర్ దెన్ దాట్ మిగతా అది ఏం లేదండి. దానివల్లనే వచ్చింది బ్రేక్. అండ్ వీఆర్ వెయిటింగ్, యాక్చువల్లీ మూవీ ఈ లాస్ట్ ఇయర్ రెడీ అయిపోయింది. ఈ మార్చ్లో ప్లాన్ చేసినప్పుడు దెన్ కరోనా. సో దట్స్ వై వీఆర్ నౌ బ్యాక్ ఆన్. తెలుగు ఎంతవరకు వచ్చింది? కొంచెం ఇది ఒకటి నేర్చుకుని వస్తారు ఎలా ఉన్నారు ఎంత వచ్చిందని కొంచెం. హిందీలో కూడా తోడా తోడా అంటూనే ఉంటాము. సో ఎనీవే, టీవీ నుంచి ఇండస్ట్రీలోకి రావడం, దట్టు తెలుగు ఇండస్ట్రీలోకి రావడం ఎలా అనిపిస్తుంది? I would say because you know I started acting when I was very young. Yeah. So it never mattered to me where I was acting, whether it was a TV or it was an ad. So you know when I got my first film I got very very excited. Imagine somebody on TV who does like 14 scenes in a day and now straight away to one or two scenes in a day. So I had so much fun. And yeah, it was a great, great experience learning a new language, working on it, working with such amazing team, and they were so welcoming. So I had so much fun. So how is Telugu industry compared to Bollywood? Everywhere is same, only the language difference, everybody is same. Antena? Yeah. So ikkada welcoming ela undi? So you don't know, you don't understand much, right? So yes. Now you are capable of understanding little things. Ela anipistundi? What do you mean by that, the last line? సో ఈ మూవీలో ట్రైలర్లో ఆల్రెడీ చూసాము, అండ్ ఎంత ఫన్ ఉంది. మీరేమో నాన్న కూచి, లైక్ ఫాదర్స్ బేబీ, లాడ్లీ, అండ్ మీరైతే పక్కా బేవర్స్ టైప్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు, సిట్లు తింటూ ఉంటారు. సో ఎలా ఈ కాంబినేషన్? అసలు ఈ స్టోరీ స్క్రిప్ట్ గురించి చెప్పండి. సో వెన్ చాలా రియలిస్టిక్ సెటప్లో ఉంటుందండి స్క్రిప్ట్ కూడా. వెన్ జానథన్ గారు డైరెక్టర్ వెన్ నరేటెడ్ ఇట్ వాస్ వెరీ వెరీ రియల్, వెరీ న్యాచురల్. సో మనకి ఏది అవుట్ ఆఫ్ ది బాక్స్ లేకపోతే కమర్షియల్ కైండ్, పెద్ద పెద్ద డైలాగులు, ఇప్పుడు నేను మాట్లాడితే ఎంత న్యాచురల్గా ఉంటుందో మూవీలో కూడా సేమ్ కైండ్ ఆఫ్ వెరీ సిమిలర్ న్యాచురల్ థింగ్స్ ఏ ఉంటాయి అన్నమాట. సో బట్ క్యారెక్టర్ పరంగా వస్తే అమర్ ఇట్స్ మోర్ లైక్ వెరీ సెల్ఫ్లెస్గా, అగైన్ చాలా ఫన్ ఉంటుంది క్యారెక్టర్లో. మీరు చూసినప్పుడు ట్రైలర్లో కానీ ఫాదర్ని ఇరిటేట్ చేయడం, బికాస్ వాడి సెట్ ఆఫ్ గోల్స్ సపరేట్ ఉన్నాయి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు అఖిలాస్ క్యారెక్టర్, షీఈస్ వెరీ స్టూడియస్ అనమాట. And she's completely into her education because of certain reasons. So both characters are very different, but the way they both meet and how things happen around and the whole thing is beautiful. And Amira Akila Prema,
సో ఒక మీ చైల్డ్హుడ్ లో ఒక లవ్ లెటర్ ఇస్తే థ్యాంక్ యూ అని చెప్పి నాన్నకి చూపించాను అని వెళ్తారు కదా, అలాంటి మీరు తినత ఎలా లవ్ లో పడతారు ఆన్ స్క్రీన్? హౌ డిడ్ యూ ఫాల్ ఇన్ లవ్ విత్ మీ? Because you're so, like, you itself showing the letter to the dad. Yeah, so for that you need to watch the film. No, if I'll tell you right away, then why will you watch? Go and watch and see how at I least a single that. Line? No, she won't tell, I guess. We shouldn't reveal. She's asking, at least tell me the line of it. Koi baat nahi. Tomorrow it's releasing. You don't have to wait too much. Don't worry. Tomorrow it's coming out. Okay. So, me chemistry gurinchi on-screen ela unde and off-screen, edaina difference unda on-screen and off-screen ki? Yes. What is the difference between on-screen and off-screen? I think on-screen I'm just ignoring Vijay and off-screen he's just teasing me all the time. So okay, so teasing angane gurtochindi mana oka game loki velipodam. Game ah? Hey, chalo. She's chala expert kada telugu lo, yeah, so yeah. Telugu lo maatladukundam, okka angla padam kuda raakoddu. What have to translate it? No, she's saying you have to talk only in Telugu without even one single English word. బేసిక్ వర్డ్ చెప్పినా కూడా చెప్పలేదు, బట్ షీస్ గుడ్, షీ విల్ లర్న్ క్విక్ లర్న్. విశ్వక్సేనుని పుత్రరత్నం తస్కస్కం బొట్లు. విశ్వక్సేనుని పుత్రరత్నం తస్కస్కం బొట్లు. తస్కస్కం బొట్లు. నాకేంటండి చెప్పండి? విశ్వక్సేనుని పుత్రరత్నం తస్కస్కం బొట్లు. తెలుగు అంటే వచ్చేసి ఐ విల్ మేక్ యూ స్పీక్ ఇన్ హిందీ, డోంట్ వరీ. సీ, ఐ యామ్ ద పర్సన్ హూ ఇస్ ఇంటర్వ్యూయింగ్ యూ. ఐ షుడ్ సే ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ మూవీ ఆర్ నాట్? యా. దెన్ యూ షుడెంట్ ఆస్క్ మీ ద కౌంటర్ క్వశ్చన్స్. సో ఎనీవే. సో ఇప్పుడు ఏం చేద్దామంటే, తెలుగులో మీరు కొన్ని నాకు వర్డ్స్ హెల్ప్ చేయండి. ఓకే, తను అడుగుదాము. ఇదర్ యూ కెన్ టేక్ ద రిఫరెన్స్ ఆఫ్ ఎనీ లాంగ్వేజ్, ఇంగ్లీష్లో అవ్వచ్చు, హిందీలో అవ్వచ్చు, యూ కెన్ టెల్ అస్ బ్యాక్. కానీ మేము తెలుగులో ఒక వర్డ్ చెప్తాము. Okay. You should understand it and tell me the meaning. Oh, that's easy. Okay. She's just going to tell you the word, tell the meaning of it. I'll try my best. Yeah. Achcha se aise full loud expression dena to easier to guess. Go ahead. Yeah. Okay, we'll start with a simple one. Yes. Okay. Meeru chala baagunnaru. I am doing really good. No. You are really looking good. Me chala. Chala means chala. Both. So you're looking good. Okay. Yeah. Thank you. Me veshadharana chala baagundi. Chala bounty, again it's good. Veshinanti chala bounty. Veshinanti kya hua? Clothes. Your outfit. Clothes. The clothes. Oh, your outfit is nice. Okay. Get at least one right, okay? She can get it actually. Because beginning and ending tells ammai ki majj words she'll get. Kisi ne bola nahi mere kapde acche lag rahe, to mujhe ye word pata hi nahi hai. Evaro telugu lo cheppunte ardhamayindedi. Yeah. Go ahead. Okay, next. Meeru baaga natistaru. ఇప్పటి వరకు మీకు ఎంతమంది, ఇంగ్లీష్ రాకూడదు కదా, ఇప్పటి వరకు మిమ్మల్ని ఎంతమంది ప్రేమించారు? ప్రపోజ్ మమ్మీ బయట